సైన్ లేదు అంటే ఏమవుతుందండి? చూస్తాం ఫస్ట్ షిఫ్ట్ చేయండి. అడిగి ప్రాపర్టీ ఏది సార్? ఎట్రా సార్, మీరు ఎప్పుడు అడతారు కండి? మీరు ఎప్పుడు సంపాదించండి ప్లీజ్. పదండి, ఫోన్ తెచ్చిన తుపాకులు ఉన్నాయి వాడి దగ్గర, రెండు మూడు తుపాకులు ఉన్నాయి. సరే ఇట్లా రండి సార్, నంబర్ ప్లేట్లు కూడా రకరకాలు. రండి వెనక్కి రండి. అన్నా ఈడకి కూడా ఒకటి సార్. తీసుకొని పద బయటికి వెళ్ళడానికి అప్పుడు డౌట్ వచ్చింది మేడం. మామూలుగా వాళ్ళకు ఎవరు వచ్చినా కూడా ఆ స్లిప్ లో రాసేసి ఒక కాపీ ఇలా ఇచ్చేసి మీకు ఎక్స్ట్రా
నాకు కాకర్ల వారి వీధిలో నాది ఒక చిన్న షాప్ మెయింటైన్ చేస్తున్న వ్యాపారం, బంగారు వ్యాపారం చేస్తుంటానండి. వాళ్ళు నా షాప్కి వచ్చారు ఉదయాన్నే, మేము ఐడి డిపార్ట్మెంట్ అండి అన్నారు. మీ ఆఫీస్ ఎక్కడా అన్నాము. మాకు ఆఫీస్ అంటూ సపరేట్గా ఏమి ఉండదండి, మేము ఆన్లైన్లో తిరుగుతూ ఉంటాం. మేము ఎక్కడికైనా వెళ్ళి మా పనులు ఏ డిపార్ట్మెంట్లో అయినా మేము పనులు చేసుకోగలుగుతాము పద్ద అని జరిగిందండి. ఏం జరిగేదంటే మీ మీద మాకు పైనుంచి ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్తో వచ్చాయని సార్. ఆల్రెడీ మా మీద ఇంతకుముందు కూడా జరిగింది సార్ అంటే, అవన్నీ మాకు తెలుసు అండి. అవన్నీ కాదు, మాకు వేరే ప్రైన ప్రజెస్ వల్ల రావాల్సి వచ్చింది అండి. ఇదిగో ఐడి ప్రూఫ్ అట్ట ఇట పద్ధతిగా మాట్లాడితే నీ ఒక్కరితోనే పోద్ది, లేదంటే మీ ఆఫీసులో మీ సంస్థలో ఉండే ప్రతి షాపు రెడీ చేయాల్సి వస్తుంది. పద్ధతిగా నీ ఒక్కరితోనే పోగొచ్చుకుంటావా, లేదంటే మీ ఆఫీ మీ అసోసియేషన్ ఉంటే ప్రతి షాప్కి ఎంట్రీ చేయమంటావు అన్నాడు. సార్ మా అసోసియేషన్లో వాళ్ళందరినీ దీన్ని సార్ లాక్కోవడం అంటే, అవన్నీ కాదు పోతే నీ ఒక్కరితో పోతే ఓకే, లేదంటే మీ అసోసియేషన్ అండి. మమ్మల్ని అడిగింది ఏంటంటే వేరే వాళ్ళు మిగతా వాళ్ళు బంగారంగళ్ళు ఎవరు, ఎవరు వ్యాపారం చేస్తారు, ఎవరు ఎంత చేయాలన్నారు.